బాధాకరమైన విషయం సార్. ఈ విషయాన్ని మేము చాలా సార్లు గాజుల నిన్న ప్రాజెక్ట్ కావాలి ఈ విషయాన్ని కలెక్టర్ గారికి తెలియజేశాము. ముస్పేట కాలవ సార్ ఎందుకు ఉపయోగపడలేదు సార్? అదే ఒక రైతులకు సంబంధించిన కాలవ. అయితే ఇప్పుడు దాని కింద పంటలు లేవు. మొత్తం అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అంతా కబ్జా చేశారు. దాదాపు 30 కిలోమీటర్ల వరకు కూడా ఎక్కడ కూడా భూమి లేదు. అది నిరుపయోగంగా కాలు ఉంది. ఆ కాలు ఉండడం వల్ల ఈడ కోడుమూరులో దాదాపు అంటే చాలా మందికి ఇళ్ల స్థలాలు లేవు. అందరు కూడా బాడిగిందలో నానాక బాధలు పడుతూ అప్పుల బాధలు పడుతూ ఇబ్బందులు పడుతుంటే మేము కమ్యూనిస్ట్ పార్టీకి అక్కడ ఆ కాలువ మీద వేసుకోండి అని చెప్పి అందరికి కూడా కొట్టాలేపించినాము. వారికి అందరికి కూడా ఆధార్ కార్డులు అక్కడే వచ్చినాయి. వారందరికి కూడా గుర్తింపు కార్డులు కూడా అక్కడే వచ్చినాయి. బియ్యం కార్డులు అక్కడే వచ్చినాయి. ప్రభుత్వం సంబంధించినటువంటి నిరుపేదలకు ఇళ్ల స్థలాలకు 5 లక్షల రూపాయలను వాళ్ళ నిరుపేదలకు ఇళ్ల స్థలాలకు 5 లక్షల రూపాయలను వాళ్ళ ఇళ్ల స్థలాలకు ఇల్లు పెద్ద ఎత్తున అన్ని చోట్ల కూడా అన్ని మండల రెవెన్యూ కార్యాలయం ముందు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. తక్షణమే ప్రభుత్వం వారు స్పందించి పేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ఇవాళ కోరుకుంటున్నాము. మరి అందులో భాగంగానే ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. స్థలాలు ఇచ్చినటువంటి లబ్ధిదారులంతా కూడా ఇవాళ ఈ ఎంఆర్ఓ కార్యాలయం దగ్గరికి చేరుకున్నారు. ఈరోజు మేము చేస్తున్న కార్యక్రమం ఏమంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3.5 సంవత్సరాలు కావస్తుంది. అధికారంలోకి రాకముందు నేను పేదల కోసం పనిచేయడానికే ఉన్నాను. మా పార్టీ పేదల కోసమే పనిచేస్తుంది. మేము ఇళ్ళు లేనటువంటి నిరుపేదలు లేనటువంటి రాష్ట్రాన్ని ఇవాళ మేము తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో కానీ పేదలకు ఇల్లు నిర్మించుకోవడంలో కానీ పేదలకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు కానీ ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా సక్రమంగా పనిచేయడం లేదని చెప్పి మేము ఇవాళ తెలియజేస్తున్నాం. ఇప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. మేము నిన్ననే పరిశీలన చేశాం. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ కోడుమూరు ప్రాంతంలో ఇచ్చినటువంటి కొండ ప్రాంతంలో ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలను మరి అలాగే వెంకటి ప్రాంతంలో ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలను అన్నిటిని కూడా పరిశీలన చేశాం. అక్కడ ఏమాత్రం సదుపాయం లేదు. కొండది అడవి ప్రాంతం మొత్తం ప్రమాదకరంగా ఉంది. అక్కడంతా ముళ్ళ పొదలు, ముళ్ళ కంపలు, చెత్తలు, పెద్ద పెద్ద రాళ్ళు, గుండ్లు ఎక్కడానికి కూడా సాధ్యం కానటువంటి అంత ఎత్తైన చోట పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. దీన్ని బట్టి అర్థమవుతుంది పేదలంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఎంత చులకన చూస్తుందో అని చెప్పి అందరికి కూడా అర్థమవుతుంది. ఆ కొండ గట్టి ఎక్కాలంటే నానక అవస్థలు పడాల్సి వస్తుంది. సామాన్యులు కాదు, మరి అనారోగ్యంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ వృద్ధులు కానీ అక్కడికి ఎక్కలేని పరిస్థితి తయారైంది. మరి అంతేకాదు, మరి అక్కడ ఏమాత్రం కూడా విద్యుత్ సౌకర్యం కానీ కుళాయి సౌకర్యం కానీ రోడ్లు కానీ ఏవి కూడా అక్కడ లేవు. మరి ఇప్పుడు పెరిగినటువంటి సిమెంట్ అయితేనేమి, రాళ్ళు అయితేనేమి, ఇసుక అయితేనేమి, కాంక్రీట్ అయితేనేమి అక్కడికి తరలించుకోవాలంటే పేదలు అనేక అవస్థలు పడాల్సి వస్తుంది. అంతేకాదు, అనేక వ్యసన వ్యయంతో కూరుకున్నటువంటి పరిస్థితి ఆడ నెలకొంది. మరి ఇది ఏమాత్రం సరిపోదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అంటుండే మేము 1,80,000 రూపాయలు మా ప్రభుత్వం ఇస్తుందని, నీ 1,80,000 రూపాయలు ఏమాత్రం కూడా బేస్ మొత్తం కూడా సరిపోదని చెప్పి మేము ఇవాళ తెలియజేస్తున్నాం. ఇక్కడ అధికారులు చెప్తున్నారు మీరు ఇల్లు నిర్మించుకోకపోతే మీ ఇంటి పట్టాలు క్యాన్సిల్ చేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎందుకండి ఇంత పేదల మీద ఈ విధమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఎందుకు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినవి ఆ పట్టాలు వచ్చామంటూ కూడా 1,80,000 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ వాళ్ళు వచ్చా 1,80,000 రూపాయలు బెడ్రూమ్ బాత్రూమ్ కట్టుకొని కూడా సరిపడం లేదు. కానీ ఈరోజు ఒక గౌండ పని చేయని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మనం 99.